హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, వ్యూ చేస్తున్నారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా వ్యూ చేసిన వాళ్ళందరూ కూడా, వ్యూవర్స్ చాలామంది పెరిగారండి. వ్యూ చేస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని ఆదరిస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ జస్ట్ బెల్ ఐకాన్ అండి, మీ తెలివింటి ఆడపడుచులాగా చిన్న కోరికనే నేను కోరుతున్నానండి. జస్ట్ బెల్ ఐకాన్, ఏదో తెలివింటి ఆడపడుచులాగా నాకు పట్టు చీరలు పెట్టండి, నేను అడగట్లేదండి. ప్లీజ్, ఈ కలియుగంలో బాలబాలికలను, అమ్మాయిలను కూడా, బాలబాలికలను అందరినీ కూడా, చిన్న చిన్న పిల్లల్ని, వాళ్ళకి ఏమి జరుగుతుందో తెలియదు, వాళ్ళకి లోకం అంటే తెలియదు. ఇది చాక్లెట్ ఇస్తా అంటే వెళ్తారు, పండిస్తా అంటే వెళ్తారు. చిన్నపిల్లలకి ఏముందండి, కొడితే భయపడతారు, పెడితే ఆశపడతారు. వాళ్ళకేం తెలుసు, వాళ్ళు శత్రువులా తీసుకుపోయి చంపుతారా అన్న విషయం కూడా తెలియకుండా వాళ్ళు నవ్వుకుంటూ మనం ఎంకరేజ్ చేస్తే భోజనములు నవ్వుతుంటారు. కొంతమంది అమాయకంగా నవ్వుతుంటారు, చిన్న చిన్న అమ్మాయిలు, ఐదేళ్ళ అమ్మాయిలు అట్లా. ఇంకా కొంతమంది పండిస్తానంటే నిజమే కావచ్చు అని బీదరికం అట్లా ఉండి వాళ్ళకి తినాలనిపిస్తుంటుంది కదా, వాళ్ళు వెళ్తూ ఉంటారు. మొన్న 14 ఏళ్ళ అమ్మాయి పండిస్తా అంటే ఒక పక్క రూమ్కి వెళ్ళిందంట, పక్కింటి అబ్బాయి పిలిస్తే వెళ్ళేవరకు అత్యాచారం చేయబోతుంటే బాగారిసేవరకు తల్లి వచ్చేది. ఇంకా మొన్ననే భార్గవ్ కేసు మీరు చూసారు, అమ్మాయి 14 ఏళ్ళ అమ్మాయి టిక్ టాక్ మీద ఆశపడి ఏదో సెలబ్రిటీ కావాలని చెప్పేసి అని అనుకొని, నేను స్టార్ని చేస్తాను అనుకొని అని అట్లా చెల్లి అని అన్న తర్వాత కనీసం ఈయన అన్నయ్యనే, ఈయన మీద చేయదు, ఈయన ఏదో పిచ్చి పాటలు మాట్లాడుతున్నావు అని అనలేని అమాయకత ఆమెది. ఇట్లా ఈ అమాయకులను చూసి ఎరవేసి, లేకపోతే వేరేదన్నా ఆశ చూపించి వాళ్ళని కామాంధులు వాళ్ళ జీవితాలను కాలా రాస్తున్నారండి. అయితే ఈ అత్యాచారం సపరేట్గా ఉన్నాయి నిజం చెప్పాలంటే. అంటే 354 ఉన్నది మోడస్ట్ ఆఫ్ ఏ ఉమెన్ అని, 376 ఉంది రేప్ కేసు ఉంది. అయితే అట్లా కాకుండా సపరేట్ ఒక చట్టము కేంద్ర ప్రభుత్వానికి చేయాల్సిన అవసరం పడ్డది. ఎందుకంటే బాలురని కూడా, బాల బాలికలను అత్యాచారం చేసి వాళ్ళ జీవితాలను కాలా రాస్తున్నారు. అందువలన బాల బాలికలను కవర్ చేస్తూ ఇద్దరికీ వర్తించే విధంగా పోక్సో చట్టం 2012లో కేంద్ర ప్రభుత్వం చేసిందండి పోక్సో చట్టం. అయితే ఈ పోక్సో చట్టంలో బాలికలకు, బాలురకు, ఇంతకుముందు ఉన్న సెక్షన్స్ కేవలం బాలికలకు, స్త్రీలకు ఉన్నవి. నేను చెప్పింది మోడస్ట్ ఆఫ్ ఏ ఉమెన్ ఇవి చెప్పాను కదా, 370 రేప్ కేసు చెప్పాను కదా, అవి మాత్రము కేవలము బాలికలకు, స్త్రీలకు ఉన్నాయి. ఈ సెక్షన్లో ఏం చెప్తుందంటే, చిన్నపిల్లల్ని, బాలబాలికలని ఎవరైనా ఆశ చూపి మత్తుమందిచ్చి నగ్న చిత్రాలను చూపించి లేదా నగ్నంగా ఫోటోలు తీయడం, వాళ్లకు మత్తిచ్చి వాళ్ళని, వాళ్ళ జీవితాన్ని కాలరాయడం, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద చేయి వేయడం పోక్సో చట్టం 354లో అక్కడ ఉన్నా కానీ అక్కడ 3 ఇయర్సే ఇంప్రిజన్మెంట్, జైలు శిక్ష 3 ఇయర్సే. ఇక్కడ రేప్ కేసు వచ్చేసేవరకు ఏమవుతుంది, ఇక్కడ 10 ఇయర్సే ఉన్నది. రేప్ కేసు 376 రేప్ కేసు అనుకున్నాం కదా, అక్కడ 10 ఇయర్సే ఉన్నది. ఇక్కడ పోక్సో చట్టం ఎందుకు తయారు చేశారు అని అంటే, ఈ హ్యాండ్ ఎన్హాండ్ చేయడం కోసం అని, ఇంకా ఎక్కువ పెంచడం కోసం. ఇవి నేరాలు, నేర ప్రవృత్తి ఆగుతుంది అని చెప్పేసి పోక్సో చట్టం చేశారు. బాలబాలికలకు రక్షణ ఇవ్వడం కోసం చేశారన్నమాట. ఈ రక్షణ ఇవ్వడం కోసం చేసిన పోక్సో చట్టంలో బాలుర పైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. బాలుర పైన బాలురే 377 అన్నేచురల్ అఫెన్స్, దాని కింద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కవర్ చేయడం కోసం అని 18 ఇయర్స్ వరకు, 18 ఇయర్స్ లోపల బాలబాలికలకి ఎవరైనా అత్యాచారం చేసినా, ప్రైవేట్ పార్ట్స్ని తగలరాని చోట తగిలినా, అశ్లీలంగా మాట్లాడినా, కామదృష్టితో చూసినా, వాళ్ళకి మత్తిచ్చేసి వాళ్ళని అనుభవించినా,
ఫోటోలు తీసినా ఇటువంటివి ఏమి చేసినా మన భారత ఒకే చూశారు ఫోటో వీడియోలు తీసాడు అతను డ్రెస్సులు మార్చుకునేటప్పుడు తర్వాత బెదిరించాడు అందుకనే ఫోక్సో చట్టం పెట్టారు ఇట్లా ఈ విధంగా చేయడాన్ని నిరోధించడం కోసం బాలబాలికలను రక్షించడం కోసం ఈ చట్టం ఏర్పాటు చేయబడింది ఇప్పుడు ప్రస్తుత స్ట్రాంగెస్ట్ చట్టం ఇదే ఇదే బాలబాలికలకు ఇద్దరికి కలిపి ఇక్కడ ఏంటంటే 10 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ కాదండి 10 ఇయర్స్ నుండి 20 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ శిక్ష కూడా వేయడానికి ఆలోచిస్తున్నారు ఉరి శిక్ష వేయడం కూడా ఇది ఖచ్చితంగా మామూలుగా రేప్ కేసులో ఉరి శిక్ష పడుతుంది కానీ దీంట్లో ఎక్కువ పడే అవకాశం ఉంది దీంట్లో ఇంకా ఏంటంటే ఈ ఫోక్సో చట్టంలో మామూలుగా పిల్లలకి వాళ్ళకి ఏదైనా అత్యాచారం జరిగింది అనుకోండి తల్లిదండ్రులకు చెప్తారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ తల్లిదండ్రులు చెప్తే పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తే పోలీస్ వాళ్ళు వీళ్ళతో మాట్లాడాలంటే యూనిఫామ్లో కాదు జస్ట్ ఫ్రెండ్లీగా మఫ్టీలో ఏదైనా మామూలు డ్రెస్సులు యూనిఫామ్తో మాట్లాడాలి వీళ్ళని పోలీస్ స్టేషన్ కూడా పిలవడానికి వీల్లేదు వీళ్ళ పట్ల స్నేహపూర్వకంగా ప్రవర్తించాలి కోర్టుకు వెళ్ళింది అనుకోండి కోర్టులో కూడా అది కోర్టు అన్నట్టుగా కూడా వీళ్ళకి ఎవరికి పిల్లలకి భయపడతారు కదా కోర్టు అన్నది కూడా మొత్తం జడ్జి అవన్నీ వాళ్ళందరూ కూడా డ్రెస్ వేసుకొని డ్రెస్ కోడ్లు ఇవన్నీ కూడా మొత్తం మంది చూసేటట్టుగా కోర్టు ఉండదు స్నేహపూర్వకంగా జడ్జి గారు కూడా పక్కన కూర్చోబెట్టుకొని పిల్లలతో మాట్లాడతారు పిల్లలతో స్నేహపూర్వకంగా ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడతాడు ఫ్రెండ్ లాగా మాట్లాడాలి ఈ కేసులో సాధారణంగా మనము ఏదైనా కేసులో మనకి అక్యూజ్డ్ నేరస్తుడు మనకు ఎదురుగానే ఉంటాడు ఎందుకంటే అతను ఎదురుగా చెప్పుతున్నప్పుడే ఇది నిజమని అందరు నమ్ముతారు కనుక అతను ఎదురుగా ఉంటాడు అన్నమాట టార్గెట్స్ ఉంటాడు అక్కడ వేరే వేరే కేసులో కానీ ఇక్కడ అక్యూజుడు పిల్లలకు ఎదురుగా ఉండడు ఎందుకంటే భయపడతారు కదా పిల్లలు అందుకని అక్యూజుడు ఎక్కడో వీళ్ళు చెప్పే మాటలు వినవచ్చు అంతేకాని ఎదురుగా కళ్ళకి కనపడలేదు అక్యూజుడు నేరస్తుడు తరపున అడ్వకేట్ కూడా అమ్మాయిలని కానీ అబ్బాయిలని కానీ పిల్లలని డైరెక్ట్ డిఫెన్స్ క్రాస్ క్వశ్చన్స్ వేయడానికి వీల్లేదు ఏమన్నా ఆయనకు డౌట్స్ ఉంటే ఒక స్లిప్ మీద రాసి జడ్జి గారికి ఇవ్వాలి జడ్జి గారు పిల్లల్ని అడిగి ఆన్సర్స్ రాబడతారు దాంట్లో మామూలుగా చెకప్కి మెడికల్ చెకప్కి ఇవన్నీ పంపిస్తారు మామూలుగానే అక్కడ కూడా వీళ్ళ పట్ల చాలా మర్యాదగా మాట్లాడాలి దీంట్లో మేజిస్ట్రేట్ గారు పిల్లల వాంగ్మూలం తీసుకుంటారు దీంట్లో వెంటనే కలెక్టర్ గారు ఏం చేస్తారంటే ఈ బాధిత పిల్లలకి పిల్లల తల్లిదండ్రులకి అనుకోండి వాళ్ళు మైనర్స్ కనుక వెంటనే కంపెన్సేషన్ డబ్బులు ఇచ్చేస్తారు డబ్బుల కోసమే కాదు వేరే చట్టాలలో ఇది కవర్ లేదు అందువలన ఫోక్సో చట్టం పెట్టబడింది ఇంకా ఈ మామూలుగా పిల్లల్ని బెదిరించడం ఇవన్నీ కూడా ఏమీ లేవు ఈ అయితే ఈ ఫోక్సో చట్టం ప్రకారంగా ఉరి శిక్ష కూడా పడుతుంది 10 ఇయర్స్ నుండి 20 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉన్నది దీని ప్రకారంగా ఈ విధంగా ఉన్నది కనుక ఫోక్సో చట్టంలో 3 సెక్షన్ పెడతారని 376 పెడతారు 377 పెడతారు 354 అంటే మోడరేషన్ ఆఫ్ విమెన్ అది కూడా పెడతారు అమ్మాయిలు అయితే 377 అన్యాచురల్ అఫెన్స్ అబ్బాయిలకైతే పెడుతుంటారు ఇవన్నిటి ప్రకారంగా ఖచ్చితంగా పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అయితే ఈ తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మామూలుగా స్కూల్ బస్సులు అట్లా మనం పంపిస్తుంటాం కనుక డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఏమైనా మిస్బిహేవ్ చేస్తున్నాడా లేకుంటే ఏమైనా మాట్లాడుతున్నాడా మీద కూర్చోబెట్టుకున్న నెపంతో చిల్లర వేషాలు వేస్తున్నాడటండి చిన్నపిల్ల కదా అని మీద కూర్చోబెట్టుకున్నామంటారు కానీ ఇంకా వేరే ఏదో చేస్తున్నారట అట్లా అటువంటి ఏమైనా చేస్తున్నారా ఇంకా చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు అవ్వడం కోసమని ఒక్కొక్కసారి ఇంజెక్షన్స్ వేస్తుంటారు చూడండి అది కూడా ఈ చట్ట ప్రకారం నేరం అది ఇది వ్యభిచార వృత్తిలో చేస్తుంటారు ఎక్కువ అది కూడా పిల్లలు అమ్మాయిలు పెద్దగా అయిపోతే వాళ్ళని వ్యభిచార రంపులు దించడం కోసం చేస్తున్నారు అది ఇక స్కూల్లో కూడా సీసీ కెమెరాలు ఉండాలి స్కూల్లో కూడా అజమాయిషి ఉండాలి తల్లిదండ్రులు కూడా చాలా కేర్ తీసుకో తల్లిదండ్రులు పిల్లల పట్ల స్నేహపూర్వకంగా ఉండాలండి ఇవాళ ఏమైంది స్కూల్ ఏమైంది అని కానీ తండ్రి కానీ పిల్లలకి ఏం జరిగింది ఎవరేమన్నారని ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది పిల్లలకి చెప్పాలి ఏది బ్యాడ్ టచ్ ఏది గుడ్ టచ్ తేడా పిల్లలకి ఖచ్చితంగా చిన్నప్పటి నుండి చెప్పాలి లేకపోతే పిల్లలు
ఆ పిల్లలకి ఏమైనా అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అట్లా ఇది ఖచ్చితంగా ఉండాలి. సెల్ ఫోన్లు ఇస్తున్నారు, కొంతమంది సెల్ ఫోన్లు ఇస్తున్నారు. సెల్ ఫోన్లు ఎందుకంటే వచ్చేది అమ్మ ఆటో రాలేదు, నాన్న ఆటో రాలేదు, బస్సు రాలేదు, చిన్న బైక్ ఇదైంది, ఏదో చిన్న చిన్నవి 14 ఇయర్స్ 18 ఇయర్స్ అనుకున్నాం కదా ఇంటర్ వరకు, అట్లా అనుకోండి. అంటే చిన్న చిన్న చెప్పడానికి ఒక చిన్న ఫోన్ అయితే సరిపోతుంది. అందరు మనం ఏం చేస్తున్నాం, మన స్టేటస్ ఎక్కువ ఉందని చెప్పేసి పెద్ద పెద్ద ఫోన్లు రకరకాలుగా ఇస్తున్నా, ఏ ఫోన్స్ అంటున్నాం, ఇంకోటి అంటున్నాం, యాపిల్ ఫోన్ అంటున్నాం, ఏమో అంటున్నాం, మొత్తానికి టచ్ స్క్రీన్లు, మొత్తానికి ఇంతమింత మంచి మంచి ఫోన్లు ఇస్తున్నాం. ఇచ్చేసేవారికి ఏమవుతుంది, వీళ్ళు పిల్లలు కూడా వాళ్ళంతట వాళ్ళే వేరే వేరే అంటే మనం చూడరాని అశ్లీలమైన ఫోటోల పని చూసి వాళ్ళ వాళ్ళు మోటివ్ చేసుకొని మొత్తానికి వాళ్ళ జీవితాలు నాశనం చేయడమే చేసుకోవడమే కాకుండా వేరే వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు. అట్లా కాకుండా చిన్న ఫోన్లు ఇస్తే సరిపోతుంది. అది కూడా వచ్చిరా లేదా అంటే పిల్లలు ఏమైంది అనే విషయం చెప్పడం కోసమేనండి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీకు చూపించడానికి, మొన్నక కోర్టు తీర్పు వచ్చిందండి, దుస్తుల మీద నుండి తాకితే లైంగిక వేధింపు కాదు. జస్టిస్ ఇంకా పేరెందుకులేండి, ఎందుకంటే కోర్టు తీర్పులను మనం తప్పు పట్టడానికి మనకు అధికారం లేదు. ఇక్కడ ఒక వ్యక్తిగా నేను స్పందిస్తుంది ఏంటంటే, ఎవరైనా ఒకటి చూడండి, ఒక కేసు వచ్చిందండి, ఒక 35 ఇయర్స్ ఒక అతను ఒక అమ్మాయిని 14 ఇయర్స్ అమ్మాయిని దుస్తుల మీద నుండి తాకిండటండి. ఫోక్సో కేసు, పోలీసులు న్యాయంగా ధర్మంగా కేసు పెట్టి రన్ చేసారు. ఈ జడ్జి గారు, ఈ జస్టిస్ జడ్జి గారు ఏం చేసారు, దుస్తుల మీద నుండి తాకితే లైంగిక వేధింపులు కాదని కేసు కొట్టేశారు. కాదట, మిగిలిన సెక్షన్ మీద ఉన్నాయి 350, అంటే ఇది మోడెస్ట్ ఆఫ్ ఏ ఉమెన్ మీద ఉన్నది. వేరే కేసు ఒక రూమ్లో బంధించినందుకు సెక్షన్స్కు శిక్షలు ఉన్నాయి, కానీ ఈ తగలడం అన్నది ఫోక్సో చట్టం కిందికి రావట్లేదు. దుస్తుల మీద నుండి తాకితే నేరం కానే కాదు అని ఏమన్నా కూడా బాగుండదండి అన్నారట. అన్న తర్వాత కేసు కొట్టుడిపోయింది. నిజానికి దుస్తుల మీద నుండి తాగితే ఒక్కటి ఆలోచించండి, మనము ఎవరైనా దుస్తులు లేకుండా నేకడగా పోతారండి రోడ్డు మీద. ఏమి కాలం అయిపోయిందండి, మరి ఘోరంగా దుస్తుల మీద అంటే దుస్తులు లేకుండా పోతే ఎవడన్నా తగిలితే అప్పుడు నేరమా? అసలు దుస్తులు లేకుండా ఎవడన్నా పోతాడా? చిన్న పిల్లలు కూడా చిన్న చిన్నగా టవల్ కట్టుకుని కూడా అమ్మో అని అంటుంటారు. స్నానం చేశాను పోయినప్పుడు కూడా తలుపు తీయకండి అంటుంటారు, నేను డ్రెస్ వేసుకుంటున్నా అంటారు 4 ఏళ్ళ పిల్లలు 5 ఏళ్ళ పిల్లలు. మరి ఎట్లా చెప్పిర్రో ఇటువంటి కేసుకు నాకు అర్థం కాదండి. మేస్టర్ జడ్జి గారిది పేరు నేను చెప్పట్లేదు. ఇది అట్లా ఆ విధంగా జరిగిందంట, జరిగితే కేసు కొట్టేశారట. తర్వాత ఆమెని హైకోర్టు జడ్జిగా నియమించాల్సిన విషయాన్ని పక్క పెట్టేసి మళ్ళీ ఆ ఫైల్ వాపసు తీసుకున్నారట. ఇదండి ఫోక్సో చట్టం. దుస్తుల మీద నుండి తగిలితే అంటే లోపల చేపెట్టితే ఫోక్సో చట్టం అని, ఇక నేను అబ్బాయి అని చెప్పట్లేదు. ఆ జడ్జి గారు ఆ విధంగా చెప్పారటండి, అది తప్పు, ఫోకస్ చట్టం అది తప్పు అది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటానండి, నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వ్యూ చేయండి, ఎంకరేజ్ చేయండి. బాయ్.